नमस्ते अंडी, नेनु मी अश्विनी। वेलकम बैक टू अश्विनी थॉट्स। अंदरू बागुन्नारु अनुकुंटुन्नानु, मेमु कूडा अंत बागुन्नाम। कार्तिक पुराणं चेप्पे महाभाग्यान्नि आ परमशिवुडु नाकु अंदिंचाडनि अनुकुंटुन्नानंडि। ना चिन्नि प्रयत्नान्नि तेलिसि गानि तेलियक गानि तप्पुलु चेस्ते आ दामोदरुडु तप्पक क्षमिस्ताडनि अनुकुंटुन्नानु। ఒకవేళ ఏ మాత్రం నేను ఏ చిన్న తప్పులు చేసినా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను వాటిని తిరిగి చేయకుండా సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను। తప్పకుండా ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి। కార్తీక పురాణం మొత్తం సంపూర్తిగా జరగాలని ఆ విజ్ఞానాయకుడిని నేను వేడుకుంటున్నాను। కార్తీక పురాణం అంతా మనకి కార్తీక మాసంలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎటువంటి మహాభాగ్యాలు కలుగుతాయి, ఇలా అన్నీ మనకు వివరిస్తుందండి। దీన్ని నేను మొత్తం వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను। తప్పకుండా ప్రతి ఒక్కరు మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి। కార్తీక పురాణం 9వ రోజు చేయవలసిన పారాయణం। మనకి అజామిలన్ కథ 9వ రోజు 2వ భాగం పారాయణంగా ఉంటుందండి। విష్ణుదూతలు యమదూతల వివాదము। ఓ యమదూతలారా, మేము మహావిష్ణుదూతలము, వైకుంఠము నుండి వచ్చాము। మీ ప్రభువైన యమధర్మరాజు ఎటువంటి పాపాత్మను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపాడు అని ప్రశ్నించారు। అందుకు యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయి పాపపుణ్యాలకు సూర్యచంద్రులు, భూదేవి, ఆకాశం, అష్టదిక్పాలపులు, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యాకాలం మొదలుగు వారందరూ సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు। మా ప్రభువుల వారు ఈ కార్యకలాపమును చిత్రగుప్తుల వారిచే లిఖింపచేస్తారు। ఈ సాక్షులు చెప్పిన దాన్ని బట్టి వారికి యమదండన విధింపబడుతుంది। ఆ మానవుని ఆవాసన కాలమున మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు। పాపులు ఎటువంటి వారో వినవలసింది, వేదోక్త సదాచారములను విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసిన వారును, పరస్త్రీలను కామించువారును, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను గౌరవించని వారు, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగ పద్ధతులతో వడ్డీలు పెంచి ప్రజలు పీడించువారు, జారత్వం చోరత్వం చే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు, శిశుహత్య చేయువారును, శరణము అన్న వారిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులు, వివాహములు చెడగొట్టేవాడు, శుభకార్యములు జరగనవక అడ్డు తగిలేవారు మొదలగు పాపాత్ములు మరణించగానే యమలోకము తీసుకువచ్చి నరకమునందు ప్రాడదోసి యమదండనకు గురి చేయండి అని యమధర్మరాజు గారి ఆజ్ఞ। ఓ విష్ణుదూతలారా, ఈ అజామినుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడే, జీవహింసలు చేసి కామాంధుడే, భావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు, ఇతనిని విష్ణులోకముకి ఎలా తీసుకుపోవుదురు అని అడుగుగా, అందుకు విష్ణుదూతులు, ఓ యమకింకుల్లారా, మీరు ఎంత అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు, వాటిని వివరించదము వినండి। సజ్జనులతో సావాసం చేయువారు, జప దాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, శాలిగ్రామ దానము చేయువారు, అనాథ ప్రాప్తములకు సంస్కారం చేయువారు, తులసి వనము పెంచువారు, బావులు చెరువులు త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించువారు, తెలిసి గాని తెలియక గాని మరే రూపమును గాని హరినామస్మరణ చెవిన పడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామినుడి ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు, కావున మేము వైకుంఠమును తీసుకుని పోవచ్చున్నాము అని అన్నారు। అజామిరుడు విష్ణుదూతుల సంభాషణ విని ఆశ్చర్యంతో, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేయలేదు,
నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులు కూడా నమస్కరించలేదు. వర్ణాశ్రమం విడిచి కులభ్రష్టుడైనాను. నీచికుల కాంతలతో సంసారం చేసి తిని నా కుమార్యందు ఉన్న ప్రేమచే నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఈ ఘోర నరకముల బాధల నుండి రక్షించి వైకుంఠము తీసుకుపోచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుణ్ణి! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలము నన్ను రక్షించింది అని సంతోషంగా విమానమునికి ఎక్కి వైకుంఠమునికి వెళ్ళాడు. కావున ఓ జనక మహారాజా, ధర్మ సూక్ష్ములు ఇలా ఉంటాయి. నారాయణ నామ సంకీర్తన అన్ని కాలాల్లో కాపాడుతూ ఉంటుంది. అచ్యుతానామ సంకీర్తన వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు, సందేహం లేదు అని వశిష్ఠుడు చెప్పాడు. తెలిసి గాని తెలియక గాని నిప్పును తాకిన ఏ విధంగా బొబ్బలు ఎక్కి బాధ కలిగించినో అదే విధంగా శ్రీహరిని స్మరించిన అన్ని పాపములు నశించి మోక్షం పొందెదురు అని చెప్పాడు. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందిలి నవమి అధ్యాయము 9వ రోజు పారాయణము పూర్తి అయినది. మరి కార్తీక మాసంలో 9వ రోజు తప్పక చేయవలసిన ప్రత్యేక విధులు మనం చూద్దామండి. 9వ రోజు శుద్ధ నవమి, పితృదేవతలు పూజించాలి, శ్రీ మహావిష్ణు వ్రతం చెయ్యవలను. నూనెతో చేసిన పదార్థములు పులుపు ఉసిరి తినకూడదు. నువ్వులు స్వయంపాక దానం ఇవ్వాలి. మహావిష్ణు వ్రతం అనగా మనం సత్యనారాయణ వ్రతము, వెంకటేశ్వర స్వామి వ్రతము ఇలాంటివి చేయవలసి ఉంటుంది. ఈ 9వ రోజు విధులు చేసి ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందుతారని అనుకుంటున్నాను. కార్తీక పురాణం అనేది కార్తీక మాసం చెయ్యని వారు కూడా కార్తీక పురాణం అనేది వినవచ్చండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కూడా కలుగుతాయి. కాబట్టి ఎవరైనా మీకు కార్తీక మాసం చేయని వారు ఉన్న వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని ప్రమోట్ చేసి వాళ్ళకి కూడా ఆ కార్తీక దామోదరుని ఆశీస్సులు కల్పించండి. ఈ వీడియోనే కాకుండా కార్తీక పురాణం మిగిలిన అధ్యాయాలు కూడా మీకు వీడియో ఎండింగ్లోనూ మరియు ప్లేలిస్ట్ రూపంలో కూడా కార్తీక పురాణం ప్లేలిస్ట్ రూపంలో కూడా పెట్టానండి. లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా మిగిలిన అధ్యాయాలు కూడా చదవండి. కార్తీక పురాణం సంపూర్తిగా నేను అన్ని వీడియోలు ప్రతిరోజు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ వాచ్ చేయండి. ఇవే కాకుండా ఏకాదశి ద్వాదశి తిథులు ఏ రోజులో వచ్చాయి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి. చూశారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరికొంతమందికి ప్రమోట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.